నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవి కుమార్ అండి మా క్లినిక్ వచ్చేసి వైభవ్ హోమియోపతి క్లినిక్ ఓల్డ్ బోయినపల్లి సికింద్రాబాద్ అండి ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం స్కిన్లో వ్యాధిలో ఎలా ఉంటాయి చర్మ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటాయి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి వివరిస్తానండి చర్మ వ్యాధిలో మనకు చాలా మందిలో ఎక్కువగా అంటువ్యాధులు ఉంటాయి ఇప్పుడు గజ్జి తామర అట్టకేరియా ఇవన్నీ కొన్ని గజ్జి తామర మాత్రం అంటువ్యాధిగా పరిగణిస్తాము అంటే మనకు స్కాబ్రిక్స్ అంటాము అలాగే ఎగ్జిమా అంటాము అలాగే మన రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ అంటామండి ఇలా అనేక రకాలుగా ఉంటాయి అలా కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయండి అవి ఎక్కడ తగ్గవు ఇప్పుడు ఎగ్జిమా కానీ అలా అట్టికేరియా అంటాం లాగా మొత్తం మళ్ళంతా దద్దుర్లు లాగా వస్తుంటాయి అట్టికేరియా రాషెస్ అంటాం అవి కూడా మన ఇంగ్లీష్ మెడిసిన్స్లో వాడినంత సేపు తగ్గుద్ది మనం వాడడం మానేస్తే మళ్ళీ ఆ దద్దుర్లు అనేవి మళ్ళీ బయటకు వస్తుంటాయి అంటే ఫుడ్ ఎలర్జీ వల్ల రావచ్చు అలా వాటర్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు అలాగే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల రావచ్చు ఇలాంటి కారణాలు ఉంటాయి కాబట్టి ఈ అర్టికేరియా ప్రాబ్లమ్స్ కూడా మనకు ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ బాధపడతారు అలా కాకుండా మన హోమియోపతిలో వాటికి అర్టికేరియా రాసేసుకు దద్దులకు కూడా మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చండి ఇంకొక చర్మ వ్యాధి ఏంటంటే మేము మేజర్గా ఎక్కువ చూసే చర్మ వ్యాధి సోరియాసిస్ అండి ఈ సోరియాసిస్ అనేది ఎక్కువ మందులు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తుంటారు సోరియాసిస్ని కూడా గుర్తించడానికి టైం ఎక్కువ తీసుకుంటారు అది ఎలా ఉంటుంది సోరాసిస్ అంటే ఫస్ట్ తలలో స్టార్ట్ అవుతుంది స్కాల్ప్లో ఈ స్కాల్ప్లో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అది చుండ్రులాగా మనం ఇట్లా కట్ చేస్తుంటే ఇట్లా చుండ్రులాగా పడుతుంటుంది మనం డాండ్రఫ్ అనుకుంటారు డాండ్రఫ్ అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారండి సోరాసిస్ని అది ఎప్పుడు మెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అది స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ అంతా కిందకి వచ్చేస్తుంది అని మన మీద చోళ్ళ భాగంలో మీడ భాగంలో అలాగే స్టమక్ భాగంలో లేదంతా స్ప్రెడ్ ఉంటుంది అంటే మనము మొత్తం వ్యాపిస్తుంటుందండి బాడీ అంతా ఇది సోరియాసిస్ తత్వం ఇలా ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే దాన్ని కరెక్ట్గా గుర్తించి డయాగ్నోసిస్ చేసి మన ట్రీట్మెంట్ ఇవ్వాలండి అప్పుడే సోరియాసిస్ని మనం క్యూర్ చేయొచ్చు వాటికి ఇంగ్లీష్లో కూడా ఎక్కడ మందు లేదండి ఇవన్నీ ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు స్కిన్ స్పెషలిస్ట్లో కూడా అదే చెప్తారు ఈ ఈ వ్యాధికి మందు లేదండి దీని మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అంటాం అంటే మీకు ఆ వ్యాధి కనిపించినప్పుడు మందులు వాడండి తగ్గించుకోండి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వాడండి తగ్గించుకోండి అంతే అది జీవితాంతం అలా ఉండే వ్యాధి కానీ ఒక హోమియోపతి విధానంలోనే దానికి శ్వాస పరిష్కారం ఉందండి ఎందుకంటే మన దగ్గర చాలా కేసెస్ తగ్గాయి సోరియాసిస్లో మొత్తం ఒళ్ళంతా ఉన్న సోరియాసిస్ ప్యాచెస్ కూడా వితిన్ ఇన్ వన్ టూ ఇయర్స్ లోపల టోటల్ క్యూర్ అయిన కేసెస్ ఉన్నాయండి ఎందుకంటే వాళ్ళ యొక్క సోరాసిస్ మేజర్గా తీసుకున్నట్లయితే మొత్తం మనకు వైట్ ప్యాచెస్ లాగా అంటే మొత్తం పొలుసులు పొలగా పొలుసులు పొలుసులుగా ఉండే వ్యాధి అంటాం అంటే మనం తల్లలో పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా స్కాల్ప్లో ఇలా పొలుసులు మొత్తం ఇలా రేకుల్లాగా తీసేస్తుంటారండి అంత దారుణంగా ఉంటుంది అవి ప్యాచెస్ అవి ఒళ్ళు మొత్తం అలాగే రౌండ్ ప్యాచెస్ లాగా ఏర్పడి ఉంటాయి వాటికి విపరీతమైన దురద ఉంటుందండి మొత్తం అన్బేరబుల్ ఉంటుంది అంటే విపరీతమైన దురద ఒక దువ్వెని ఉంది అనుకుని దువ్వెన్ తోటి కూడా ఇట్లా రాకేస్తుంటారు వాళ్ళ దురదకు అంత దారుణమైన దురద అనేది సోరియాసిస్లో ఉంటాయి కొంతమందిలో ఎక్కువ మనకు అరిచేతులలో హరికాలలో వచ్చే సోరియాస్ని పాల్మార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటారండి పాల్మార్ సోరాసిస్ అంటే అరిచేతులలో వచ్చే సోరియాసిస్ అండి పాల్మార్ సోరాసిస్ అంటే అరికాలలో వచ్చే సోరియాసిస్ అండి వీటి కూడా మనం పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు ఇప్పుడు అరీ చేతిలో వచ్చిందనుకోండి సోరియాసిస్ ఇక్కడ తగ్గడానికి టైం పడుతుంది ఎందుకంటే సర్కులేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఎండింగ్ పార్ట్స్ ఈ ఎండింగ్ పార్ట్స్ దగ్గర తగ్గడం టైం పడుతుంది అదే సోరియాసిస్ స్కిన్ వ్యాధి తలలో ఉంది బాడీలో ఉంది అంటే తొందరగా తగ్గిపోతుంది కాబట్టి ఇలా గట్టెడ్ సోరియాసిస్ అంటాం గట్టెడ్ అంటే ఒళ్ళంతా ఉన్న సోరియాసిస్ స్టమక్ దగ్గర ఉన్న సోరియాసిస్ అని గట్టెడ్ అంటాం అదే స్కాల్ప్ తలలో ఉన్న సోరియాసిస్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం బాడీలో ఉండి మొత్తం విపరీతమైన దురదలు ఉండి బాడీ మొత్తం వల్లంత ఉంటే డర్మాక్ సోరాసిస్ అంటాం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరాసిస్ ఉంటాయండి ఇది ఎలాంటి చర్మ వ్యాధి అయినా ఎలాంటి సోరాసిస్ ఎలాంటి టైప్ అయినా కూడా హోమియోపతి విధానంలో మనం క్యూ చేయొచ్చు వీటికి జ నేచురల్గా తగ్గే విధంగా అలాగే సోరాసిస్ ఉన్నప్పుడు ఏంటంటే మనము యాంటిమెంట్ పెడుతుంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో యాంటిమెంట్ పెట్టినప్పుడు ఏమవుతుంది పైన ఉన్న పూత తగ్గుతుంది పైన ఉన్న పూత తగ్గి అది లోపలికి వెళ్ళిపోయి లోపల ఉంటుంది స్కిన్ లోపల అంటే మొత్తం స్కిన్ అనేది లేయర్ వైజ్గా డివైడ్ అయి ఉంటుందండి సోరాసిస్లో లోపల లేయర్లో ఉంటుంది తర్వాత ఏమవుతుంది చలికాలం వర్షాకాలం అయినప్పుడు పడని ఫుడ్ తిన్నప్పుడు మొత్తం లోపల నుండి అంతా బయటకు వస్తుంది దీన్ని రిబోన్ ఫినామినా అంటాం అంటే తగ్గడం రావడం జరుగుతుందండి కానీ హోమియోపతి అలా కాకుండా రూట్ నుంచి లోపల నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేజర్గా ఈ సోరాస్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ ఎక్కువ వాడొద్దండి ఒకటే ఒకటి కొబ్బరి నూనె మంచిగా ప్యూర్ కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ వాడచ్చు ఎక్కడ మంచిగా రాయాలండి మెత్త ఎక్కడ ఉంది అక్కడ మొత్తం కోకోనట్ ఆయిల్ రాయాలి అలాగే మేజర్గా వ్యాజిలిన్ వైట్ పెట్రోలియం జల్లి అంటాం కదండి ఇంట్లో దొరుకుతుంది బయట ఎక్కడైనా వ్యాజిలిన్ తెచ్చుకొని పెట్టుకోవడం అంతే దానివల్ల స్కిన్ మెత్తగా అవుతుంది మళ్ళీ స్ప్రెడ్డింగ్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఈ యాంటిమెంట్లు మీరు స్టెరాయిడ్స్ క్రీమ్స్ రాసినప్పుడు ఏమవుతుంది తగ్గి లోపలికి వెళ్ళిపోతుంది తగ్గిందని అనుకో మనం లోపల ఉంది మళ్ళీ బయటకు వస్తుంది అలా యాంటీమెంట్స్ స్టెరాయిడ్స్ క్రీమ్స్ ఎక్కువ వాడద్దు మంచిది కాదండి మన స్కిన్ పారైపోద్ది కాబట్టి న్యాచురల్గా కొబ్బరి నూనె పెట్టండి అలాగే వ్యాజిలైన్ పెట్టండి ఎక్స్టర్నల్ లోపల నుంచి మన హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు కాబట్టి సోరాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక్కసారి మన క్లినిక్ సంప్రదించండి మీకు దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నమస్కారం అండి